చిరంజీవి గారు మాట్లాడతారు మా మెగాస్టార్ చిరంజీవి గారు ఎస్ అన్వేష్ ప్రజెంటింగ్ ద బొకే మాత్రమే కాదు మైక్ కూడా ఆయనే పెట్టుకున్నారు అందరికీ నమస్కారం కొన్ని ఫంక్షన్స్కి ఆబ్లిగేషన్ మీద వెళతాం కొన్ని కొన్ని ఈవెంట్స్కి ప్రేమతో వస్తాం ఇక్కడ నేను ఈ యూనిట్ మీద దీని నిర్మాత నా సోదరుడు నిరంజన్ మీద ఉన్న ప్రేమతో వచ్చాను అండ్ చాలా తక్కువ సమయంలో అత్యంత ఆప్తుడుగా నాకు ఒక బ్రదర్ ఒక యంగ్ బ్రదర్ దొరికినట్లుగా నాకు అవినాష్ మన నిరంజన్ చూస్తుంటే అనిపిస్తుంది అలాగే ఆచార్య సినిమాలో బిజీ లాయర్ సీనియర్ లాయర్ ఆయన ఇప్పుడు సుప్రీంకోర్టు లాయర్ అయిపోయారు నిరంజన్ గారు ఆచార్య ఎలా ఫినిష్ అవుతుంది ఆయన లేకుండా అనుకుంటే కనుక ఆయన కజిన్ అవినాష్ చాలా సమర్థవంతంగా ఆ ఆచార్య సినిమా ఫినిష్ చేయడం జరిగింది బట్ ఆ సమయంలో వీళ్ళకి ఎక్కడ టైం దొరికింది ఈ సినిమా మధ్యలో మిషన్ ఇంపాసిబుల్ సినిమా తీశారు అది తెలుసుకున్న తర్వాత చాలా ఆశ్చర్యపోయాను నేను సో ఫ్యూ డేస్ బ్యాక్ వచ్చి ఇలా మిషన్ ఇంపాసిబుల్ అని తాప్సీ గారితో ఒక ముగ్గురు యంగ్ బాయ్స్ తోటి తీసాము డైరెక్టర్ ఏమో మన సాయి శ్రీనివాస్ ఆత్రేయ డైరెక్టర్ స్వరూప్ అని చెప్పినప్పుడు నాకు చాలా కాంబినేషన్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఇది నేను ఆ సినిమా గురించి విన్నాను నా చంటబ్బాయి ఇందాక అన్నారే ఓయా అలాగే అనిపిస్తుంది అనేసరికి ఆ సినిమా చూడాలి చూడాలనుకున్నాను చూడలేదు కానీ ఇప్పుడు ఖచ్చితంగా చూస్తాను నేను డెఫినెట్లీ అండ్ ఇన్ని మంచి కాంబినేషన్స్ గుడ్ ఫీలింగ్స్ ఉన్నటువంటి ఈ సినిమాకి ఆయన పిలవగానే ఒక టైం తీసుకోలేదు నేను వస్తానని అన్నాను ఎందుకంటే వైల్డ్ డాగ్ ఆయన తీసినప్పుడు నిజం చెప్పండి చెప్పానండి వైల్డ్ డాగ్ కూడా ఇలాంటి ఫంక్షన్ చిన్న ఈవెంట్ చేశాము ప్రెస్ని వాటిని అడ్రస్ చేస్తూ నన్ను ఆయన పిలవలేదు ప్రొడ్యూసర్ నేనే పిలిచాను నాగార్జున నేను గుర్తుందా ఎస్ అంటే కొన్ని ఫంక్షన్స్కి మనం వెళ్ళాలి అలాంటి సినిమాని మనం ఎంతో కొంత భుజం కాసి వాటిని నిలబెట్టాలి అన్న ప్రయత్నం చేయాలనిపించింది వైల్డ్ డాగ్ నాకు అంత బాగా నచ్చింది అందులో ప్రొడ్యూసర్ ఈయన అవ్వటం నా మిత్రుడు నాగార్జున అవ్వటం కూడా బహుశా కారణం కావచ్చు బట్ అలాగే ఈ సినిమా ఫస్ట్ మీరు చూడండి నచ్చితే కనుక మీరు రండి అన్నారు అసలు సినిమా చూడకపోయిన వచ్చిస్తుండేవాడేమో ఇది జరిగేదేమో నేను కానీ అడిగాడు కాబట్టి సినిమా చూశాను నాకు ఏంటంటే ఏదైనా లోపల ఉన్నది దాగదు సినిమా ముందే మొత్తాన్ని చెప్పేసుకోవాలనిపిస్తుంది సో ఇందులో ఎంత చెప్పాలి ఎంత చెప్పకూడదు నాకైతే తెలియదు నేను మొత్తం చెప్పేస్తున్నాను ఫ్యాబులస్ చాలా ఇది అంటే తాప్సీ ఉండింది అనేసరికి ఈ సినిమాలో చాలా పవర్ఫుల్ క్యారెక్టర్ ఉంటుంది తనకి అబ్వియస్లీ ఎందుకంటే తన పింక్ కానీ బద్దల కానీ ఇలాంటి సినిమాలు నేను చూసినప్పుడు నిజంగా ఎంత పవర్ఫుల్ యాక్ట్రెస్గా తను ట్రాన్స్ఫార్మ్ అయింది హిందీకి వెళ్ళిన తర్వాత అంటే ఊహించుకోలేకపోయాను అంతకుముందు జుమ్మంది నాదం సినిమా ఇందా తను చెప్పినట్టుగా రాఘవేంద్ర గారు వాళ్ళందరూ నన్ను ఇన్వైట్ చేస్తే ఆ సినిమాకు వెళ్ళాను ఆడియో లాంచ్కి వెళ్ళినప్పుడు చాలా ఒక డెలికేట్ డాల్ లాగా చాలా క్యూట్గా ఉన్న అమ్మాయి ఆ సినిమాలో చూస్తున్న అంత పవర్ఫుల్ ప్యాక్ తోటి తను ఇచ్చేటువంటి పెర్ఫార్మెన్స్ చూస్తుంటే వావ్ నేను చాలా లవ్లీగా ఉన్న క్యూట్ బేబీ అనుకున్న ఈ అమ్మాయి అయినా ఇది అని అనిపించింది అలాగ ట్రాన్స్ఫార్మ్ అయ్యి అక్కడ తనకంటూ ఒక మార్క్ వేసుకుంది తన ప్రొఫెషనలిజం తన ఇంట్రెస్ట్ తోటి అక్కడ చాలా అద్భుతమైన సినిమాలు చేస్తుంది ఆ తర్వాత ఘాజీ కూడా చూశాను అఫ్ కోర్స్ వండర్ఫుల్ క్యారెక్టర్ ఇట్లాగా ఉన్న తాప్సీ ఈ సినిమాలో కూడా ఉందని ఫస్ట్ నా అట్రాక్షన్ ఆ తర్వాత వెళ్ళిన తర్వాత చూస్తే కనుక అపార్ట్ ఫ్రమ్ తాప్సీ ఈ ముగ్గురు కుర్రవాళ్ళు చాలా చక్కగా ఎంటర్టైన్ చేశారు నా సినిమా జర్నీ అయితే సినిమాలో నేను నటుని అవ్వాలి అని నాకు సీడ్ పడింది బీజం పడింది బహుశా కాదు దట్స్ ఫ్యాక్ట్ నాకు చిన్నప్పుడు ఒక ప్రభాకర్ అని ఒక అతను ఉండేవాడు ఆ సినిమా సాంగ్ కూడా గుర్తుంది నాకు మహాబలిపురం మహాబలిపురం అంటూ ఆ సినిమా పేరు బాలరాజ్ కథ ఆ సినిమాలో ఆ కుర్రను చూస్తుంటే ఆడెంత యాక్టివ్ చేశాడు నేను కూడా ఎప్పుడు సినిమాలో ఛాన్సెస్ అలా చేయాలనుకుంటూ నాకు కూడా ఆ 8వ తరగతి 7వ తరగతి చదువుతున్న టైంలో అనిపించింది ఆ తర్వాత అక్కడ పడిన బీజం ఏమో అలా అలాగా యాక్టింగ్ మీద నాకు ఇంట్రెస్ట్ పెరగడానికి ఈ చిన్నపిల్లల నటనే కారణం అందుకని ఎప్పుడైతే చిన్నపిల్లలు చేస్తుంటే ఫోకస్ చేసి చూస్తుంటారా వీళ్ళు ఎలా చేస్తుంటారని ప్రతి సీన్లోనూ కుర్రవాళ్ళు చాలా చక్కగా చేశారు
and that is good job. అండ్ నేను ప్రత్యేకించి నేను చెప్తుంది ఎగ్జాజరేషన్ అనుకోరు, ఎందుకంటే ద వే యూ పెర్ఫార్మ్ డ్యాన్స్ హియర్ సూపర్. మళ్ళీ అదే డ్యాన్స్ వేసి అదే చేసి నన్నే మళ్ళీ చేయమండి, అంత బాగా చేస్తాను లేదా డౌట్ అయ్యా, ఎర్రగొట్టారు. నేను చెయ్యని మూమెంట్స్ కూడా చాలా చక్కగా చేసి స్వీట్గా చేసి క్యూట్గా, గాడ్ బ్లెస్ డెఫినెట్లీ. అండ్ సినిమాలో మీరు త్రోట్ చాలా బాగా చేశారు, ఇనోసెన్స్ తోటి తెలియకుండా అలా అలా క్రైమ్లోకి ఇరుక్కోవటం, నేను స్టోరీ చెప్పేస్తాను. సో అట్లా ఇరుక్కోవటం, అక్కడి నుంచి తాప్సీ లాంటి వాళ్ళు మిమ్మల్ని సేఫ్ గార్డ్ చేసి కాబట్టి ఇట్స్ వెరీ క్వైట్ ఇంట్రెస్టింగ్. ఫస్ట్ హాఫ్ అంతా ఏదో సరదా సరదాగా ఏదో జరుగుతుంది చిన్నపిల్లల మధ్య అని అనుకుంటాం, కానీ సెకండ్ హాఫ్ వెళ్ళే కొద్ది చాలా క్వైట్ ఇంట్రెస్టింగ్గా మన స్వరూప్ చేయటం అనేది ఫెంటాస్టిక్. సో మ్యాటరు మెటీరియల్లు టాలెంట్ ఉన్న యంగ్ డైరెక్టర్ స్వరూప్, అది తను ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాడు. అండ్ ఈ సినిమాతో మళ్ళీ అది అనుకోవడానికి చెప్పుకోవడానికి చిన్న చిన్న అంటాం, కానీ వెళ్ళిన తర్వాత ఇది చిన్న సినిమా కాదు, అందరినీ ఆకట్టుకునే పెద్ద సినిమా. చిన్నపిల్లలు ఉండొచ్చు కానీ ఇది పెద్దలకు మాత్రమే కాదు, అందరికీ సినిమా ఇది. సో చాలా మంచి ప్రయత్నం, ఈ ప్రయత్నం చేసినందుకు మా నిరంజన్ మా బ్రదర్ నేను ఎంతైనా సరే అభినందించాలి. నిరంజన్ ఏదైనా ఒక అనుకున్నాడంటే కనుక అందులో ఏదో ఒక మ్యాటర్, ఏదో ఒక ఎలిమెంట్ ఇంట్రెస్టింగ్గా అట్రాక్టివ్ లేకపోతే ఆయన ఖచ్చితంగా ఒప్పుకోడు. అలాగే ఎలాగంటే కేసుల్లో ఇది మనం గెలుస్తాం అనుకోకపోతే ఎలాగైతే కేసులు హ్యాండిల్ చేయడం లాయర్గా, అలాగే సినిమా సబ్జెక్టులు కూడా, కాబట్టి అదొక ఐఎస్ఏ మార్కులాగా తను ఒప్పుకున్నాడంటే బ్రహ్మాండం అని. ఎందుకంటే ఫస్ట్ ఆచార్య తను విని ఓకే చేసిన తర్వాత మా దగ్గరికి వచ్చింది. అప్పట్లో ఆయన గురించి ఆయన టేస్ట్ గురించి నాకు పెద్దగా తెలియదు. ఆయన చెప్తున్నాడు, చెప్పింది ఏమాత్రం అతిశయోక్తి కాదు, అంత బాగా ఉంది కాబట్టి తను. అలాగా కథలో నిర్మాతలు స్టోరీలో కానీ ప్రాసెస్లో కానీ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉండాలి, లేకపోతే ఏమైపోయిందంటే రాను రాను అదొక నేనైతే చాలా ఫీల్ అవుతుంటాను. ప్రొడ్యూసర్ అన్నవాడు ఒక క్యాషియరు లేదా ఒక ఫైనాన్స్ సపోర్ట్ చేసేవాడు ఫైనాన్షియర్ అనేటటువంటి రోజులు అయిపోతున్నాయి. ఇవి దానికి కారణం ప్రొడ్యూసర్స్ కాదు, ప్రొడ్యూసర్ అవసరం ఏముంది డబ్బు ఇవ్వడం వరకే అనే పరిస్థితి నుంచి ప్రొడ్యూసర్ని ఇన్వాల్వ్ చేయాలి. నాకున్న ప్రొడ్యూసర్స్ ఒక అశ్విన్ దత్ గారు కానీ, అరవింద్ గారు కానీ, కెఎస్ రామారావు గారు, ఇలాగ ఎంతోమంది దేవిప్రసాద్ గారు, ఇలాంటి అందరూ కూడాను పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ అవుతారు. కథా చర్చల దగ్గర నుంచి మ్యూజిక్ దగ్గర నుంచి ప్రతిదీ ఇన్వాల్వ్ అవుతుంటారు, కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి. వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ అనేది ఎంత సపోర్ట్గా ఉంటుందంటే డైరెక్టర్ కానీ నిర్మా ఆర్టిస్టులు కానీ వాళ్ళకి ఒక భరోసా ఉంటుంది. ఆయన ఉన్నాడు మనకేం కాదు, ఆయన ఉన్నాడు సినిమా రిలీజ్ చేస్తాడు, సినిమా అటు ఇటుగానో సరే ఆయన ఏమైనా సరే డబ్బులకి ప్రాఫిట్కి వాటి కోసం కాకుండా సినిమా నిలబెట్టాలి హిట్ చేయాలనే ప్రయత్నంతో చేస్తాడు. ఇలా భరోసా, ఆ భరోసా నెమ్మది నెమ్మదిగా నిర్మాత నుంచి చేజారిపోయి మిగతా వాళ్ళ చేతులకు వెళ్ళిపోతున్నప్పుడు నాకు నిర్మాత అనేవాడు ఒక డబ్బులు ఇచ్చే ఒక ఫైనాన్షియల్గా ఉండిపోవడం నాకు నచ్చట్లేదు. మళ్ళీ ఇన్నాళ్ళు తర్వాత నా నిర్మాత నిరంజన్ రెడ్డి అని చెప్పడం చాలా గర్వకారణం. ఈ సినిమాలో కొరటాల శివగారికి అన్ని రకాలుగా వినుదన్నుగా ఉండి మంచి చెడులను డిస్కస్ చేస్తూ ఎప్పటికప్పుడు ఇది బాగుంది ఇది బాగోలేదు బ్రదర్ అని కొరటాల శివగారికి చెప్పేంత ఇన్వాల్వ్మెంట్ ఆయనకుంది. ఆయన ఇన్పుట్స్ వెరీ వాల్యుబుల్ ఇన్పుట్స్. నిన్న మొన్న కూడా మేము మాట్లాడుకున్నాం, ఎక్కడ వచ్చాడు కొంచెం ల్యాగ్లా ఉంది కదా అన్న ఫీలింగ్ ఆయనకు ఉండి ఆయన తీసుకున్న నిర్ణయం కొంచెం షార్ప్ చేయటం. అలాగా ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఇద్దరు హ్యాండ్ గ్లో ఉండటం అనేది ఇట్ ఈస్ ఎంత అడ్వాంటేజ్. సో అలాంటి పరిస్థితులు రావాలి, అలాంటి అభిరుచికల నిర్మాత మరింత మంది రావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఈ తరుణంలో నాకు అవినాష్ అలాగే నా నిర్మాత నిరంజన్ రెడ్డి ఉండటం అనేది ఐ ఫీల్ గ్రేట్ అబౌట్ దెమ్. అండ్ తర్వాత ఇక ఈ సినిమాకి పనిచేసినటువంటి డిఓపి ఓకే దీపక్ అలాగే మ్యూజిక్ డైరెక్టర్ రాబిన్, ఇలాంటి వాళ్ళందరూ వండర్ఫుల్ టెక్నీషియన్, వీళ్ళందరూ కూడా మంచి ఇన్పుట్స్ ఇచ్చారు. అలాగే ఆర్టిస్టులందరూ కూడా నేను ప్రతి ఒక్క సినిమాలో చూస్తూనే ఉంటాను వీళ్ళందరికీ, మీ గురించి చెప్తాను. కలర్ ఫోటో చేశారు కదా ఫెంటాస్టిక్. అంటే ఈ ఒక పాండమిక్ పుణ్యవాటు ఓటీటీలో ఏ సినిమా వచ్చినా చూసేస్తాను, అందులో ఏ సినిమా కూడా చూశాను, వండర్ఫుల్, ఇవన్నీ కూడా బ్యూటిఫుల్ ఫిలిమ్స్ అవి. అది కనుక నేను కంటిన్యూస్గా ఖాళీ లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోతుండే కనుక ఈ సినిమా చూసే అవకాశం నాకు ఉండేది కాదు. ఆ రకంగా ఆల్ దీస్ గైస్ డిడ్ ఎ గుడ్ జాబ్, ఫ్యాంటాస్టిక్ అనిపిస్తుంది, డిడ్ ఎ వండర్ఫుల్ జాబ్ డైరెక్టర్ సార్. yes sir, ఈ కలర్ ఫోటో డైరెక్టర్ యుఎస్ చాలా భారీగా ఉన్నారు, మీ సినిమా కూడా భారీగా ఉంది.
అలాగే ఇక్కడ కంచనపాలెం డైరెక్టర్ ఆయన ఉన్నారు ఇక్కడ. ఆయన ఇందాక అంటున్నారు ఇక్కడ మా యంగ్ డైరెక్టర్స్ అందరు కలిసి పిలిచి మీరు మాట్లాడితే ఒక చిన్న అసోసియేషన్ ఉంది మీకు, మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ ఎంతమంది నటులుగా వచ్చారు కానీ చాలామంది తెలియంది, కొద్ది మంది మాత్రమే తెలిసింది. మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి మేము కూడా సినిమా ఇండస్ట్రీకి వెళ్ళాలి, డైరెక్టర్ అవ్వాలనుకున్న వాళ్ళు ఈయన స్వరూప్ అండ్ ఆయన తర్వాత అర్జున్ రెడ్డి, వంగ, సందీప్ వీళ్ళందరూ కూడాను ఆ రకంగా మన ఫ్యాన్స్ అసోసియేషన్ మెంబర్స్. అప్పుడు ముఠా మేసరి చూస్తే అలాంటి సినిమా క్లాప్స్ కొట్టాడు కాబట్టి ఆ చిన్న నాస్టాలజీ ఫీలింగ్స్ అనుభవిస్తారు వాళ్ళు. రియలీ వెరీ హ్యాపీ, నాకు చాలా సంతోషంగా ఉంది వీళ్ళందరిలో స్టేజ్ మీద కలవటం ఉన్నది. ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ బీయింగ్ విత్ యు ఆల్ అండ్ సో. అండ్ తర్వాత నేను తాప్సీ ఇందాక ఒక మాట అన్నారు, చాలా కాలం అయింది ఎందుకు తెలుగు సినిమాల్లో మీరు చేయట్లేదు అడిగితే కనుక ఐ డోంట్ హ్యావ్ ఎనీ క్లియర్ కట్ ఆన్సర్ బికాజ్ ఐ వాజ్ బిజీ ఇన్ హిందీ, ఐఎమ్ బిజీ అండ్ ఐ డోంట్ నో ఆన్సర్ అని. బట్ నేను అంటున్నాను ఇప్పుడు నేను జుమ్మంది నాదం చూసేసరికి అబ్బాయి ఎంత యాక్టివ్గా ఉంది, ఎంత బాగుంది, ఎంత స్ట్రైకింగ్గా ఉంది, వావ్ అనుకున్నాను. కానీ అప్పట్లో నేను పాలిటిక్స్కి వెళ్ళిపోయి తనతో చేసే అవకాశం నేను చేజిక్కించుకోలేను. అది ఒకసారి ఇలాంటి వాళ్ళు చూసినప్పుడు నేను ఎందుకు పాలిటిక్స్కి వెళ్ళాలని అనిపిస్తుంటున్నాను, వెళ్ళానా అని రిగ్రెట్స్ ఫీల్ అవుతుంటాను. కానీ ఏమో అన్నది కదా, ఇప్పుడు నాకు అనిపిస్తుంది నిరంజన్ అమ్మాయి గాజులో ఛాన్స్ ఇచ్చావు, మూడు స్పెషల్ క్యారెక్టర్స్ ఇచ్చావు కదా, ఈసారి మెయిన్ క్యారెక్టర్స్గా తనకే నాకు ఎందుకు ఇవ్వకూడదు, కమిట్ చేద్దాం. ఓకే, సో మా నిర్మాత మీరే అవ్వాలి. ఓకే, డైరెక్టర్లు ఎవరైనా ఈ కుర్రలు ఎవరైనా సరే లాటరీ టికెట్లు వేసి ఒకరు పికప్ చేయచ్చు చాలు. సో సర్ దైజ్ యా, కానీ అమ్మా నువ్వు ఆ సినిమాలు చేసిన పవర్ఫుల్ క్యారెక్టర్స్ చేసి అమితాబ్ బచ్చన్ గారిని డామినేట్ చేస్తారు చేస్తే కనుక సుమ ఒప్పుకోదు, నేను ఒప్పుకోను. నేను ఒప్పుకోను, చెప్పు సుమ ఎలా ఉండాలి సుమా, మనం అంటే గౌరవంగా ఉండాలి కదా. అంతే సార్, అంతే, తినేస్తే తొందర డేంజర్ ఏంటంటే. ఆల్ రైట్, బట్ ఎవరు చాలా బాగా జరిగింది అండ్ ఇంకా ఎవరిని మర్చిపోదు, అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. కానీ ఆడియన్స్కి మాత్రం ఫైనల్గా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఈ సినిమా మల్టీప్లెక్స్ సినిమా, చిన్న సినిమా చూద్దామని అని కాదు, ఐ థింక్ మీకు ఇది చిన్న సినిమా అని కాకుండా పెద్ద మనసుతోటి మీరు చూడగలిగితే కనుక డెఫినెట్గా ఇందులో చక్కటి హార్ట్ ఉంది, అది మిమ్మల్ని రంజింపు చేస్తుందని నన్ను నమ్మి వెళ్ళిన వాళ్ళకి పెద్ద ఏమీ నష్టం జరగదు భరోసాగా నేను ఇస్తున్నాను. వాచెస్ నైస్, ఇలాంటి ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలకి ఎవరో పబ్లిసిటీ అక్కలు ఎవరేం చెప్పక్కల, అది చించేస్తుంటాయి. ఇప్పుడు ఎక్కడో దూసుకెళ్ళిపోతా ఉంది ఆ సినిమా, తెలుగు వాళ్ళ ఖ్యాతి, ఇండియన్స్ సినిమా ఖ్యాతి ప్రపంచ దేశాలకి అది తీసుకెళ్ళిపోయింది. ఆ రకంగా తెలుగు ఇండస్ట్రీ గర్వించే సినిమా, ఇండియన్ ఇండస్ట్రీ గర్వించే సినిమా త్రిపుల్ ఆర్ అయింది. దానికి కారణం రాజమౌళి, సందర్భంగా రాజమౌళి అని అతని టీమ్ని అందులో నటించిన నటీనటులు అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అండ్ అలాగే అతి చిన్న సినిమా అనుకున్నా, బడ్జెట్ సినిమా అనుకున్నా దీన్ని చిన్న అనే మాటతో అనుకోకూడదు అండ్ పెద్ద మనసుతో మీరు చూసి ఇది కూడా పెద్ద సినిమాలాగా మీరు ఆదరించాలి. ఇలాంటి సినిమాలు మీరు ఆదరిస్తుంటే ఇంతమంది ఎంతూజియాస్టిక్ యంగ్స్టర్స్ డైరెక్టర్స్కి యాక్టర్స్కి అందరికి కూడా ఒక ఉత్సాహం ఉంటుంది. ఆ ఉత్సాహం మీరు పెట్టే 200 రూపాయలతోటో 100 రూపాయలతోటో జరుగుతుంది. ప్లీజ్ మీరు వెళ్ళండి సినిమా చూడండి అని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. April 1st మీరు మా అందరికి ఇచ్చే గిఫ్ట్ ఈ సినిమా మిషన్ ఇంపాసిబుల్. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much, Chiranjeevi garu. Once again, that's your greatness and extraordinariness. Meeru prati okallani connect chestu maatladinatvanti maa megastar gariki sirasu vanchi namaskar.